హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో చేసినటువంటి అక్రమాలు కానీ, దందాలు కానీ, అనివార్య కార్యకలాపాలు కానీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఇప్పుడు ఏపీ ప్రజలంతా షాక్ అవుతున్నారు కొంతమంది విశ్లేషకులు. సో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది సాక్షాత్తు 7 కొండల మీద ఉన్నటువంటి ఎంకన్న స్వామి. అలాంటి ఎంకన్న స్వామి పేరుతో కూడా దందాలు చేశారు అనే ఒక అంశం అయితే ఇప్పుడు తెరమీదకి వచ్చింది. సో మరి ఆ దందాలు ఏంటి అనే అంశం చూసుకున్నట్టయితే, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంకన్న స్వామి పేరుతో కొన్ని దందాలు చేయడం జరిగింది అనే ఒక అంశం అయితే బయటకు రావడం జరిగింది. సో మరి అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, తిరుమల శ్రీవారి పేరుతో భక్తులకు టోపీ. సో తిరుమల శ్రీవారి పేరుతో భక్తులకు టోపీ పెట్టడం జరిగిందని చెప్పేసి మనకు ఒక వార్త అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి దందాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ స్కామ్. సో వైసీపీకి చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ స్కామ్ చేశారు అనే ఒక వార్త గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీటీడీ పేరుతో దేశ విదేశాల్లో విరాళాల సేకరణ. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం, సాక్షాత్తు వారు చేసినటువంటి దందాలు, వారు చేసినటువంటి స్కాముల్లో ఎంకన్న స్వామిని కూడా వదలలేదు అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో టీటీడీ పేరుతో దేశ విదేశాల్లో విరాళాలు సేకరించారు అనే ఒక అంశం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజెంట్లను పెట్టుకొని అనేక దేశాల నుంచి విరాళాలు సేకరించారు. సో ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే ఒక అంశం ఉందో, దేశ విదేశాల్లో ఏజెంట్లను పెట్టి మరీ టీటీడీ పేరుతో చందాలు, విరాళాలు సేకరించారు అనే ఒక అంశం అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే భక్తులకు ఇచ్చినటువంటి చెక్కులపై టీటీడీ పేరు. సో భక్తులకి సంబంధించినటువంటి ఏదైతే చెక్కులు ఉన్నాయో, అంటే ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటూ ఉంటాం, పలానా చోట గుడి ప్రారంభోత్సవం జరుగుతుంది, లేదా ధ్వజస్తంభం వేస్తున్నారు, లేదా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అనగానే మనం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే చందాల రూపంలో కానీ విరాళాల రూపంలో కానీ ఇస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే కూడా దైవభక్తి మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుంది, అలాగే సమాజానికి మంచి జరుగుతుంది అనే ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఎలాంటి ఆలోచన లేకుండా మనం వెంటనే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాం. సో అలాంటి భాగంగానే సాక్షాత్తు ఎంకన్న పేరుని వాడుకొని, ఆ 7 కొండల వాడి పేరును వాడుకొని చంద్రగిరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దేశ విదేశాలలో చందాలు, విరాళాలు సేకరించారని, అది కూడా ఏదైతే భక్తులకు ఇచ్చినటువంటి చెక్కులు ఉన్నాయో వాటి మీద టీటీడీ అనే ఒక దాన్ని ఏమంటారు నోట్ ప్యాడ్ టైపు ఇచ్చి ఆ చెక్కు కూడా టీటీడీ పేరుతో ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం అనుకుని భారీగా విరాళించినటువంటి భక్తులు. మనం ఇందాక మాట్లాడుకున్నాం, నిజంగా మనం ఒక గుడి కట్టడానికో, లేకపోతే ఒక ధ్వజస్తంభం వేయడానికో, లేకపోతే అన్నదాన కార్యక్రమానికో మనం ఏదైతే డబ్బులు ఇస్తున్నామో దాన్ని కరెక్ట్గా వాళ్ళు రైట్ వేలో ఉపయోగిస్తున్నారా, లేకపోతే రాంగ్ వేలో ఉపయోగిస్తున్నారా అని మాత్రం ఆలోచించాం. ఎందుకు అని అంటే దేవుడి కార్యక్రమం అనే ఒక అంశం మన ముందు కనబడుతుంటుంది కాబట్టి దేవుడు అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మనం వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పని, చెడ్డ పని అని ఆలోచించకుండా మంచి పని అనుకుంటుంది అందులో మనం కూడా భాగమైతే బాగుంటుంది, మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది అని ఆలోచించి చందాలు ఇస్తూ ఉంటారనమాట. సో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనుకొని చందాలు అయితే చాలా భారీగా వచ్చాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే తిరుపతి తుమ్మలకుంట దేవస్థానం పేరుతో నకిలీ టీటీడీ సృష్టి. సో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విరాళాలు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చందాలు ఏదైతే వస్తాయో అవి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారానే డిపాజిట్ అవుతూ ఉండాలి. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏజెంట్లు తీసుకొచ్చినటువంటి చందాలు కానీ, తీసుకొచ్చినటువంటి విరాళాలు కానీ నేరుగా తిరుపతి తుమ్మలకుంట దేవస్థానం పేరుతో నకిలీ టీటీడీని, ఒక నకిలీకి సంబంధించినటువంటి ఒక అకౌంట్ సృష్టించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 5 ఏళ్లలో కోట్ల రూపాయలు నొక్కేసిన మాజీ ఎమ్మెల్యే. సో 5 ఏళ్లలో దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నొక్కేశారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పోలినటువంటి మరో డూప్లికేట్ సంస్థ. సో జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా, అది నగదు కానీ, విరాళం కానీ, చందా కానీ, ప్రతి అంశం కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశాలని అక్కడ పొందుపరచడం జరుగుతాయి. కానీ
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సృష్టించినటువంటి ఒక ఫేక్ సంబంధించిన ఏదైతే ఉండిందో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని పోలినటువంటి మరో డూప్లికేట్ సంస్థ. సో అక్కడ జరుగుతున్నటువంటి అంటే యాజ్ ఎ లా ప్రకారం కానీ యాజ్ ఎ రూల్ ప్రకారం కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ అంశమైనా కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారానే జరుగుతుంది. కానీ మనం ఇందాకలు మాట్లాడుకున్నాం కదా తిరుపతి తుమ్మలకుంట దేవస్థానం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని పోలినటువంటి ఒక ఫేక్ సంస్థని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే తుమ్మలకుంట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఫేక్ కార్పొరేషన్, తుమ్మల ఇందాకలో మనం మాట్లాడుకున్నాం కదా ఏదైతే చందాలు కానీ ఏదైతే విరాళాలు కానీ తీసుకొచ్చారో అవి నేరుగా తుమ్మలకుంట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఫేక్ కార్పొరేషన్ ద్వారా క్రియేట్ చేసి దాంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీయుడిఏ పేరుతోనూ భారీగా నిధులు మళ్లించిన మాజీ ఎమ్మెల్యే, టీయుడిఏ పేరుతో భారీగా నిధులు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పేరు వాడుకొని దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు అవ్వచ్చు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి చందాలు కానీ విరాళాలు కానీ సేకరించి అవి నేరుగా టీయుడిఏ పేరుతో భారీగా నిధులు మళ్లించారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పేరు వాడుకొని సంపాదించిన నిధులు మొత్తం పక్కదారి పట్టించారు అని చెప్పేసి ఇక్కడ స్లైడ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే చెవిరెడ్డి ఖాతాలో వేసుకున్న దేవుడి సొమ్ము మొత్తం కక్కిస్తానంటున్నాడు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఏజెంట్లను పెట్టి మరీ చందాలు విరాళాల రూపంలో సంపాదించినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా సాక్షాత్తు ఆ యంకన్న స్వామి పేరు చెప్పుకొని సంపాదించినటువంటి ఒక ప్రతి ఒక్క రూపాయిని కూడా ఈరోజు నేను కక్కిస్తాను అని చెప్పేసి ప్రజెంట్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేయడం జరిగింది. ఇవి ఘాటు వ్యాఖ్యలుగానే తీసుకోవచ్చు. అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇది ఒక సవాల్ లాంటిదనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీటీడీ పేరుతో అక్రమాలు చేసినటువంటి వాళ్ళెవరిని వదిలిపెట్టేది లేదని పులివర్తి నాని వార్నింగ్. సో తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో సంపాదించినటువంటి ఒక ప్రతి ఒక్క రూపాయిని నేను కక్కిస్తాను అని చెప్పేసి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రగిరి ప్రజెంట్ ఎమ్మెల్యే పులివర్తి నాని. అలాగే టీటీడీ పేరుతో ఎవరైతే ఎన్ని రూపాయలు సంపాదించారు, ఎవరైతే ఎంత సొమ్ము సంపాదించారు, ఎవరైతే నిధులు పక్కదారి పట్టించారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు నాని మీడియా ముఖంగా తెలియచేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో మొత్తానికైతే తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో గత 5 ఏళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు కానీ దందాల గురించి ఈరోజు పులివర్తి నాని గారు మీడియా ముఖంగా తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ఎవరైతే టీటీడీ పేరుతో ఎవరైతే అక్రమంగా డబ్బులు సంపాదించారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా రూపాయి రూపాయి కక్కిస్తాను, ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి ఈరోజు నానిగారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం. మొట్టమొదటిగా గుర్తొచ్చేది సాక్షాత్తు 7 కొండల మీద ఉన్నటువంటి యంకన్న స్వామి. అలాంటి యంకన్న స్వామి పేరుతో కూడా దందాలు చేశారు అనే ఒక అంశం అయితే ఇప్పుడు తెరమీదకి వచ్చింది. సో మరి ఆ దందాలు ఏంటి అనే అంశం చూసుకున్నట్టయితే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యంకన్న స్వామి పేరుతో కొన్ని దందాలు చేయడం జరిగింది అనే ఒక అంశం అయితే బయటకు రావడం జరిగింది. సో మరి అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా తిరుమల శ్రీవారి పేరుతో భక్తులకు టోపీ. సో తిరుమల శ్రీవారి పేరుతో భక్తులకు టోపీ పెట్టడం జరిగిందని చెప్పేసి మనకు ఒక వార్త అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి దందాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ స్కామ్. సో వైసీపీకి చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి